చెరుకు వండిస్తే అదే అదే గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం అని అది అధ్యక్ష సరే పెద్దలు మత్స్యనాచారి గారు వారి అనుభవాన్ని ఉపయోగించి సార్ వాళ్ళని వీళ్ళని అనకు చక్కగా కేసీఆర్ని అనవంటుండు సంతోషం సార్. ఎందుకంటే వారు పెద్దల అనుభవజ్ఞులు మంచి సూచన చేశారు. వారు గతంలో అసెంబ్లీ స్పీకర్ గారు కూడా అది అదే చెప్తున్నాడు సార్. అదే వారి వారి సూచన డైరెక్ట్గా కేసీఆర్ గారు పేరే తీసుకొని అని అంటున్నారు. ఈ సభలో సభ్యుడు కాదు కాబట్టి నేను కొంత జాగ్రత్తగా మాట్లాడుతున్నా. సరే వారు కోరుకున్నట్టు కేసీఆర్ ప్రభుత్వము నిజంగానే మానవత్వం ఉండి మానవీయ కోణంలో కొన్ని నిర్ణయాలు తీసుకొని ఉండింటే, పంటల బీమా పథకం తీసుకొచ్చిన ఉంటే, రైతు పెట్టిన పెట్టుబడి నష్టపోయినప్పుడు రైతు చనిపోవడానికి అవకాశం లేకుండా ఉండుంటే, కానీ ఆ పథకం పెట్టకపోవడం వల్ల ప్రభుత్వం ఆ దిశగా, ఆనాటి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చెయ్యకపోవడం వల్ల ఈరోజు ఇట్లాంటి పరిస్థితి, దుర్భరమైన పరిస్థితులను మనం ఎదుర్కొంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఒకనాడు ఈ దేశంలో ఏ వస్తువు ఉత్పత్తి చేసినా ఉత్పత్తి చేసిన వాడు ధర నిర్ణయిస్తాడు. అది అగ్గిపుల్ల కావచ్చు, సబ్బు బిల్ల కావచ్చు, ఏ ఉత్పత్తి చేసినా ఉత్పత్తి చేసేవాడు ధర నిర్ణయిస్తాడు. దురదృష్టవశాత్తు గతంలో వ్యవసాయంలో రైతు ఆరుగాలం కష్టపడి పండించిన పంట కుటుంబ సభ్యులందరూ రాత్రి మగళ్ళు కాపలా కాసి వ్యవసాయ పొలాలలో పడుకొని ఎన్నో కష్ట నష్టాలకు వర్చుకొని ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని పండించిన పంట మార్కెట్లో అమ్మడానికి పోతే కొనుగోలు చేసేటోడు నిర్ణయిస్తాడు అధ్యక్ష. ఆ పరిస్థితిని గమనించిన కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో ఈ పరిస్థితి పోవాలి, రైతుకు రక్షణ ఉండాలి అని కనీసం మద్దతు ధర విధానాన్ని తీసుకొచ్చి రైతుకు ప్రొటెక్ట్ చేసే చట్టాన్ని, కనీసం మద్దతు ధరను కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో తీసుకొచ్చిన అధ్యక్ష. ఆ కనీస మద్దతు ధరను అమలు చేయాల్సిన బాధ్యత గత పాలకుల మీద ఉంటే కనీస మద్దతు ధరను అమలు చేయకపోవడం మీకందరికీ తెలుసు. మీరు మిర్యాలగూడ ప్రాంతం నుంచి వచ్చినారు. ఆ ప్రాంతంలో లక్షలాది ఎకరాలలో వరి పండిస్తారు. అక్కడ వరి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర 1960 రూపాయలు ఉంటే 1300, 1400 దళారులకు, మిల్లర్లకు అమ్ముకొని తడి పేరు మీద, తాలు పేరు మీద, తుట్టి పేరు మీద క్వింటాల్కు 10 కిలోలు కొల్లగొడుతుంటే నిలువరించి పీడీ యాక్ట్ పెట్టి ఇట్లాంటి దోషులను జైల్లో పెట్టాల్సి ఊచలు లెక్క పెట్టించాల్సిన ఈ ప్రభుత్వం వాళ్ళతో, ఆనాటి ప్రభుత్వం వాళ్ళతో అంటగాగి దోపిడీలో భాగస్వాములుగా మారినరు. అందుకే ఈరోజు రైతుకు కనీస మద్దతు ధర అమలు జరగడం లేదు. చివరికి చెరుకు ఫ్యాక్టరీలు ముయ్యడంతో చెరుకు పంట పోయింది, పసుపుకు గిట్టుబాటు ధర రాక పసుపు పంట పోయింది, మొక్కజొన్నలు కావచ్చు లేకపోతే పసుపు మన మిర్చి కావచ్చు, పత్తి కావచ్చు, జొన్నలు కావచ్చు, మా ప్రాంతంలో కొడంగల్ ప్రాంతంలో పండించే కందులు కావచ్చు, వివిధ పంటల అన్నిటిని కూడా కాలక్రమేణ కనుమరుగైపోయి చివరికి అందరూ కలిసి వరి పండించే పరిస్థితి వచ్చింది. అందరినీ పంట మార్పిడి విధానంలో వరికి తీసుకొచ్చిన తర్వాత తాపిగా ఆనాటి ముఖ్యమంత్రి గారు ఒకే మాటలో తేల్చేసారు, ఊరేసుకుంటే మీరు ఊరేసుకున్నట్టే, ఊరేసుకుంటే మీ కర్మ ఈ ప్రభుత్వం కొనదు, ఐకేపీ కేంద్రాలు తెరవదు అని. ఇదేనా అధ్యక్ష ఈ ప్రభుత్వం యొక్క మానవత్వం, ఈ రైతుల పట్ల ప్రేమ, ఈ రైతులను కాపాడడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు? ఊరేసుకుంటే ఊరేసుకోండి, మేము కొనుగోలు చేయము అని చేతులెత్తేస్తే ఏ రకంగా ఈ ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం రైతు ప్రభుత్వం అవుతుందో మీరు ఆలోచన చేయండి అధ్యక్ష. ఆనాటి ముఖ్యమంత్రి గారు రైతులకు మాట ఇచ్చిండు, ఉచిత ఎరువులు ఇస్తాను, దిగిపోయే వరకు కూడా 1 రూపాయి ఉచిత ఎరువులు ఇవ్వలేదు అధ్యక్ష. ఇవన్నీ మీ కళ్ళ ముందల కనిపిస్తున్న నిజాలు. ఈరోజు ఆ రైతులను రక్షణ కల్పించడానికి ఈరోజు వారు ఇతర రైతులు ఎవరిని ఒరేసుకోవద్దని చెప్పిన ముఖ్యమంత్రిగా, ఆనాటి ముఖ్యమంత్రి గారు వారి ఫామ్ హౌస్లో స్వయంగా వారే అందరికీ వద్దని చెప్పి వారు మాత్రం 150 ఎకరాలలో వరి పండించుకున్నాడు అధ్యక్ష. ఇది ఏమైనా అర్థం ఉందా అధ్యక్ష? అంటే వారి పొలంలో పంట పండించుకుంటారు, దాన్ని కొనుగోలు చేసేటోళ్ళు ఉంటారు, రైతులకు 1960 రూపాయలు కనీస మద్దతు ధర ఇవ్వడానికి ఎవరు ముందుకు రారు? కానీ ఆనాటి ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌజ్లో పండించిన వడ్లకు మాత్రం 4,250 రూపాయలు ధర ఇచ్చి కొనుక్కుంటుంది అధ్యక్ష. ఏ రకంగా న్యాయం అధ్యక్ష? నేను ఈరోజు చెప్తున్నా, వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు, ఈరోజు ఇంకా ప్యాడీని ఈ మధ్యలో ఎన్నికలు జరుగుతుంటే కూడా లారీల కొద్దీ
ఆనాటి ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్ నుంచి కంపెనీలు తీసుకెళ్ళినాయి. నేను ఛాలెంజ్ చేస్తున్న సీడా ఇప్పుడు కూడా అక్కడ పోదాం, అక్కడ పండించిన పంట వరి ఏంది, ఏ ధర కమ్మిండ్రు? నిజంగానే సీడ్ ఒడ్లు కొనుక్కొని 4,250 ధర వచ్చినప్పుడు ఆ అద్భుతమైన ప్రణాళిక ఏందో తెలంగాణలో ఉండే 60 లక్షల ఎకరాలలో ఒడ్లు పండించే రైతులకు ఎందుకు చెప్పలేదు అధ్యక్ష? సీక్రెట్గా మీరొక్కరే ఎందుకు పెట్టుకున్నారు? మొదట తెలంగాణలో ఉన్న పేద రైతులకు చెప్పాలి కదా, మీ పొలాలలో సీడ్కు ఉపయోగపడే వరి పండించండి, 4,250 రూపాయలు వంగబెట్టి ఈ కంపెనీలతో నేను కొనిపిస్తానని చెప్పాల్సి ఉండే కదా అధ్యక్ష ముఖ్యమంత్రి గారు. అంటే వారు పండించిన పంటకు 4,250 రూపాయల మద్దతు ధరతోటి వారు అమ్ముకుంటారు, రైతులు కష్టపడి పండించిన పంటకు 1,400 రూపాయలు కూడా కనీసం మద్దతు ధర రాకపోతే ఏ రకంగా ఆనాటి ప్రభుత్వం, గత పాలకులు రైతు రాజ్యము లేకపోతే వ్యవసాయాన్ని పండగ చేసినామని ఏ రకంగా చెప్పుకుంటారని నేను అడుగుతున్నా అధ్యక్ష. అందుకే ఈరోజు రైతు ఆత్మహత్యలు ఆగాలి, రైతు పండించిన పంటకు కనీస మద్దతు ధర ఉండాలి, రైతులకు బోనస్ ఇవ్వాలి, రైతుకు కరువు వచ్చినా వరదలు వచ్చినా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి, రైతులు ఆత్మహత్యల నుంచి బయటకు వచ్చి వారు ఒక గౌరవంతో బ్రతకాలి అని ఈరోజు ఈ ప్రభుత్వం అన్ని రకాల నిర్ణయాలు తీసుకొని కనీస మద్దతుతో పాటు 500 రూపాయలు బోనస్ ఇవ్వాలి అని చెప్పి ఈరోజు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రతిపక్షాలు ఇట్లా రైతుల కోసం మంచి ప్రణాళికలు తీసుకొచ్చినప్పుడు ఈ ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి రాచరిక పోకడలతో విమర్శలే పెట్టుబడిగా పెట్టి మొట్టమొదట ప్రభుత్వం ఏర్పడి 10 రోజులు కూడా కాలేదు, 10 సంవత్సరాలు ప్రజల్ని పట్టి పీడించిన వీళ్ళు 10 రోజులు కూడా కానీ ప్రభుత్వాన్ని అప్పుడే దూషణలతోని పర్వం మొదలు పెడితే ఏ రకంగా సమంజసమో మీరు ఆలోచన చేయండి అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో విద్య గురించి మాట్లాడుకోవాల్సి వస్తే విద్య ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి, ఎన్ని వేల పాఠశాలల్ని ప్రభుత్వం మూసింది. ఈరోజు విద్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికల ప్రకారం 31వ స్థానంలో ఉన్నాం అధ్యక్ష. మనం 31వ స్థానంలో ఈరోజు విద్యలో మనం ఉన్నాము అని అంటే అసలు మనం విద్య ఎక్కడ స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి అధ్యక్ష, నేషనల్ అచీవ్మెంట్ సర్వే ర్యాంకింగ్ 31వ స్థానం. అసలు తెలంగాణ ప్రాంతంలో 90% దాదాపుగా దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనారిటీలు, వాళ్ళ కోసం చిన్న చిన్న హ్యామ్లెట్స్లో, తండాలలో, గూడాలలో సింగిల్ టీచర్ పాఠశాలలు ఆనాటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతి 3 కిలోమీటర్లకు ప్రాథమిక ఉన్నత పాఠశాలను పెట్టింది, ప్రతి 5 కిలోమీటర్లకు హై స్కూల్ పెట్టింది, ప్రతి 10 కిలోమీటర్లకు జూనియర్ కాలేజ్, ప్రతి మండలంలో జూనియర్ కాలేజ్ పెట్టింది, ప్రతి నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్ పెట్టింది, ప్రతి రెవెన్యూ డివిజన్లో ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టింది, ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్ పెట్టింది, యూనివర్సిటీలను ఇచ్చింది. ఈరోజు తెలంగాణలో ఉండే అన్ని జిల్లాలలో, ఖమ్మం, ఆదిలాబాద్ వదిలేస్తే అన్ని జిల్లాలలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు యూనివర్సిటీలను నెలకొల్పడం ద్వారా ప్రభుత్వం తరఫున ఉచితంగా విద్యను అందించి పేదవాడికి విద్యను అందించాలన్న ఆలోచనతోటి విద్యలో మేము పెడుతున్న పెట్టుబడి ఖర్చు కాదు, అది పెట్టుబడి భవిష్యత్ తరాలను నిర్మించడానికని అనుకున్నాం. ఆ రోజు 6.5% బడ్జెట్లో విద్యకు మేము కేటాయిస్తే గతంలో ఉన్న పాలకులు 3.1% విద్యకు నిధులను కేటాయించింది అధ్యక్ష.